फ्रेंड्स चाला रोजुले कदा कलिसि कोन्नि टेक्निकल इश्यू वल्ल वीडियोस अप्लोड चेयलेकपोतुन्नामु बट चाला मंदि कामेंट्स पेडुतुन्नारु एवरु मीलो कोटेश्वर्ल गुरिंचि ऑडिशन्स वाटि गुरिंचि सो अंदुकनि मीकु ई रोजु चेप्पडानिकि वच्चानु ए विधंगानैना सरेनि सो ఏమనుకోవద్దండి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది అంతకుమించి ఏం లేదు అండ్ కామెంట్స్ ఒకసారి చూద్దామండి ఎటువంటి కామెంట్స్ వచ్చాయో నాకు ఆశీర్వాద్ సంబంధించింది కాల్ వచ్చింది నో షార్ట్ లిస్ట్ అయిందని చెప్పారు మళ్ళీ ఫోన్ వస్తుందని చెప్పారు నెక్స్ట్ ఫోన్ వస్తే క్వశ్చన్స్ అడుగుతారా అంటే నెక్స్ట్ ఫోన్ మీరు ఆడిషన్కి సెలెక్ట్ అయ్యి ఉంటే అంతా కవర్ అయ్యి షార్ట్ లిస్ట్ అయ్యారని మీకు చెప్పేస్తే ఖచ్చితంగా మీరు డైరెక్ట్ గా ఎపిసోడ్ కే వెళ్తారు మళ్ళీ క్వశ్చన్స్ అంటే ఏమీ ఉండవండి సో ఓకేనా కంగ్రాట్స్ మాట అండ్ ఆ యొక్క ప్రొడక్ట్ ద్వారా సెలెక్ట్ అయితే ఎలా తెలుస్తుందంటే ఏదైతే ముందు మీరు ఆ ప్రొడక్ట్ సంబంధించింది ఆ సెల్ఫీ దిగి ఆ యొక్క నెంబర్ కి రింగ్ ఇస్తే మీకు వాట్సాప్ లో ఆ యొక్క ప్రొడక్ట్ సంబంధించింది వస్తుంది వచ్చినాక సెల్ఫీ దిగి పంపిస్తే మళ్ళీ మీకు క్వశ్చన్ అడుగుతారు క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఓకే అనేస్తే అడ్రస్ ఇవన్నీ అడగడం జరుగుతుంది అన్నమాట తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు షార్ట్ లిస్ట్ తీసుకొని మీకు కాల్ వస్తుంది కాల్ వచ్చిన తర్వాత ఆడిషన్ కాల్ రావడం జరుగుతుంది కాల్ వచ్చిన తర్వాత టేక్ ఎ టైం తీసుకోవడం జరుగుతుంది టైం తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు విన్న సెలెక్ట్ అయితే ఎపిసోడ్ కి కాల్ వస్తుందన్నమాట అండ్ ఇంకోటి నా పేరు లావణ్య ఇది వరకు ఒక కామెంట్ పెట్టాను కానీ మీరు రిప్లై చేయలేదు అక్క కానీ ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది అదే నేను ఫస్ట్ టైం మెసేజ్ పెట్టాను సెల్ఫీ పంపించినప్పుడు మీ పేరు చిరునామా అడిగారు ఆన్సర్ చేశాను తర్వాత క్వశ్చన్స్ అడిగారు ఆన్సర్ చేశాను అలా ఎవ్రీడే చేశాను ఇప్పుడు దానికి సంబంధించిన ఆ ప్రొడక్ట్ సంబంధించిన మెసేజ్ చేస్తుంటే దయా చేసి సరైన సెల్ఫీ పంపండి అని వస్తుంది ఎవ్రీడే పంపించిన రైట్ సెల్ఫీ వచ్చి క్వశ్చన్స్ వచ్చేది కానీ ఇప్పుడు రావడం లేదు అక్క అండ్ ఇంకోటి ఒకటమ్మ నువ్వు సెల్ఫీ దిగి పంపేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం సెల్ఫీ దిగి కొంచెం మోడర్న్ గా ఎప్పుడైనా సరే సెల్ఫీ దిగి పంపేటప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ చివర్లు ఎటువంటివి ఏవి లేకుండా చూసుకో ఒక్కసారి సెల్ఫీ దిగు రెండు సార్లు పది విధాల సెల్ఫీ దిగి పంపికు ఒక్కసారి సెల్ఫీ దిగి నేను క్వశ్చన్స్ అడ్రస్ అడిగారంటే టేక్ ఎ టైం అన్నమాట టైం తీసుకొని నువ్వు వాళ్ళు షార్ట్ లిస్ట్ తీసుకుంటే నేను ఆడిషన్స్ కి పిలుస్తాను అంతేగాని మళ్ళీ అది ఒక్కసారి రిపీట్ అయిన తర్వాత ఇంకోసారి రిపీట్ చేస్తావు అలా 10 సార్లు చేస్తే ఎవరికైనా అలానే చూపిస్తుంది ఓకే ఒకసారి పంపావు కదా రెండోసారి పంపావు కదా మీకు నీకు అలానే కాల్ వచ్చాయి కదా కాల్ వచ్చిన తర్వాత నీకు మెసేజ్ కూడా వచ్చింది కదా క్వశ్చన్స్ అడిగారు కదా అడ్రస్ అడిగారు కదా నువ్వు సెలెక్ట్ అయితే నీకు ఆడిషన్ కాల్ వస్తుంది ఓకేనా అలా చెయ్యి మాకు 10 సార్లు ఒకసారి చేయి 2 సార్లు అంతవరకు ఓకే సెల్ఫీ పంపించి ఒకవేళ నీకు మళ్ళీ లేదు నాకు ఇంకా ఇదిగా ఉంది అంటే లేదండి చాలా టైం తీసుకుని సెల్ఫీ దిగేటప్పుడు జాగ్రత్తగా దిగి పంపండి అటు అటు చివర ఇటు చివర వద్దు ఈ కట్టెను చూసారు ఈ కట్టె అండ్ ఇక్కడ ఇటు సైడ్ కట్టె అంతవరకే కానీ ఆ గోడలు ఈ గోడలు పడద్దు సెల్ఫీ దిగి పంపే వాళ్ళకి ఒకసారి చూసుకోండి ఓకే అండ్ ఒకరు పెట్టారండి బోడా రవి అన్న పెట్టారు నాకు 25 ఏప్రిల్ లో లెమన్ ట్రీ హోటల్లో ఆడిషన్ జరిగింది కానీ ఇంతవరకు నా కాల్స్ రాలేదు బ్రదర్ ఇలా రాలే కదా ఇలా ట్రై చేయండి ఓకే ఆ ప్రొడక్ట్ ద్వారా ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుందేమో ఒకసారి ట్రై చేయండి అలా ట్రై చేయండి నాకు రామచంద్రరావు గారు నాకు పాప మన్ను కూడా పెట్టారు టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఒకటి చెప్తున్నాను అనమాట వారు అడిగారనమాట కంగ్రాట్స్ అని చెప్పారు నేను ఆడిషన్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ యొక్క ప్రొడక్ట్ ద్వారా ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యారు వితౌట్ ఇంటిమేటింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద కంటెస్ట్ ఇంద ఆ యొక్క ప్రొడక్ట్ గురించి విన్నర్స్ లిస్ట్ పెట్టకుండా ఆడిషన్స్ కి కాల్ చేయటం ఏంటి మేడం యాజ్ పర్ దే టర్మ్స్ విన్నర్ లిస్ట్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టాలి కదా నేను ఎవ్రీడే దానికి సంబంధించింది వెరిఫై చేస్తున్నాను వాళ్ళ విన్నర్స్ లిస్ట్ పెట్టలేదు ఆడిషన్స్ కి హౌ మెనీ క్యాండిడేట్స్ అటెండెడ్ మే సెలెక్ట్ ఓన్లీ 15 మెంబర్స్ ఇంకా పార్టిసిపేట్ చేయడం బెస్ట్ మేడం 100% FFF ఎలక్షన్ వస్తుంది మేడం కైండ్లీ క్లారిఫై ఎంతకే రిప్లై పెట్టండి మేడం ప్లీజ్ అంటే ఒకటి ఇంటిమేట్ చేయలేదంటే ఏదైతే
ప్రొడక్ట్ ద్వారా సెల్ఫీ దిగు వాళ్ళు షార్ట్ లిస్ట్ తీసుకుంటారు సెల్ఫీ దిగి పంపించిన తర్వాత వాళ్ళు ఒక 2 వీక్స్ 3 వీక్స్ 10 అది ఎంతైనా కావచ్చు ఎంతైనా వాళ్ళు షార్ట్ లిస్ట్ తీసుకొని మీకు షార్ట్ లిస్ట్ తీసుకున్నాక ఫోన్ రావడం జరుగుతుంది ఓకే ఫోన్ వచ్చినాక నీకు ఆడిషన్స్కి సెలెక్ట్ చేసే 3 రౌండ్స్ ఉంటాయి ఒక్కొక్క ఆడిషన్లో ఒక 50 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు నో 50 మెంబర్స్ మినిమం 50 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ ఇంటిమేషన్ అంటే ఎవరికి ఇంటిమేషన్ ఉండదండి ఎందుకంటే ఒకవేళ ఆడిషన్ అయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఎపిసోడ్ అయిన తర్వాత ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు తప్ప ఆ యొక్క విన్నర్ లిస్ట్ ని అనౌన్స్ చేసి అప్పటి వరకు విన్నర్ లిస్ట్ అనౌన్స్ చెయ్యరు వేస్ట్ అంటే వేస్ట్ కాదండి ఏదైనా సరే పాజిటివ్ థింకింగ్ లో వెళ్ళండి నెగిటివ్ థింకింగ్ చేయకండి ఓకే రామచంద్రరావు గారు మీరు కూడా ఆడిషన్ వెళ్తారని నేను అనుకుంటున్నాను సెల్ఫీ దిగి అలా చేయండి ఆ యొక్క ప్రొడక్ట్ ద్వారా మీరు నెగిటివ్ థింకింగ్ లోనే ఉన్నారు పాజిటివ్ థింకింగ్ లో వెళ్ళండి మీరు ట్రై చేయండి ప్లీజ్ మీరు అసలు FFF కాల్స్ రాలేదంటే ఓకే అట్లా రాలేదంటే మీరు సెలెక్ట్ కాకపోవచ్చేమో ఇలా చేయండి ఇలా చేసి చూడండి ఓకే ప్లీజ్ మిస్ కాల్ వస్తే కాల్ రింగ్ కట్ వస్తుంది అవును కట్ వస్తుంది మిస్ కాల్ సెల్ఫీ దిగి పంపించిన తర్వాత నెంబర్కి కాల్ ఇస్తే కట్ అవుతుంది కట్ అయిన తర్వాత మీ సెల్ఫీ దిగింది పంపించాలి పంపించిన తర్వాత క్వశ్చన్స్ అండ్ అడ్రస్ అట్లా వస్తుంది ఓకే నాకు ఫోన్ ఐటీసీ వాళ్ళ దగ్గర నుండి ఫోన్ వచ్చింది నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు డైరెక్ట్ గా నోటిఫికేషన్ అంటే అండి చాలా మంది నోటిఫికేషన్ అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఏదైనా వీడియో నోటిఫికేషన్ అట్లా కాదు నోటిఫికేషన్ అంటే అంటే ఏదైతే రింగిస్తామో రింగిచ్చిన తర్వాత ఏమొస్తుంది మీకు దాని సాపరేట్ కి సంబంధించిన వాట్సాప్ ఒక మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తే సెల్ఫీ దిగుతారు అండ్ ఇంకోటి ఏమొస్తుంది క్వశ్చన్ అడుగుతారు అడ్రస్ అడుగుతారు కింద సమ్ వస్తుంది WW ఒకరు వస్తాయి వచ్చిన తర్వాత ఒక ఆ యొక్క విన్నర్ లిస్ట్ ఒకవేళ మీకు ఏమైనా విన్నర్ లిస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ నోటిఫికేషన్ అట్లా ఉంటుంది తప్ప నోటిఫికేషన్ అంటే పెట్టంగానే మీకు రాదు నోటిఫికేషన్ ఓకే నో డోంట్ వరీ ఇలా ఆ యొక్క ప్రొడక్ట్ ద్వారా కూడా ట్రై చేయండి బ్రదర్ మీరు కూడా అండ్ చాలా మంది ఇలా రిప్లై ఇస్తూనే ఉన్నారు ఎప్పుడైనా సరే నెగిటివ్ థింకింగ్ లేదండి పాజిటివ్ థింకింగ్ లో వెళ్ళిపోండి ఇలా నేను ఇంకా ఇస్తూనే ఉంటాను గుడ్ ఈవినింగ్ మేడం నేను చేసిన రైట్ చేసిన పాయింట్స్ క్లారిటీ ఇస్తానన్నారు క్లారిటీ ఇవ్వగలరా మేడం ఇట్ పాసిబుల్ సార్ ఇచ్చాను సార్ మీకు ఒకసారి చూడండి మీకు ఇచ్చిన క్లారిటీ ఏంటో మీకే అర్థమైపోతుంది మీరు అడిగిన దానికి నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది గుడ్ ఈవినింగ్ మేడం ఎన్నో ఏమో కొన్ని ఎపిసోడ్ షూటింగ్ అయిందని మోస్ట్ ఆఫ్ ఛానల్స్ చెప్తున్నాయి కానీ చాలా ఛానల్స్ నేను చూస్తున్నాను ఎవరు కూడా FFF కాల్స్ వచ్చిందని కానీ షూటింగ్ కంప్లీట్ అయిందని కానీ ఎవరు కామెంట్ సెలక్షన్ కూడా పెట్టలేదు దేనికి మేడం అది నిజమేనా కరెక్ట్ క్లారిఫై ఒకటండి కొన్ని ఎపిసోడ్ షూటింగ్ అయినాయి కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ అయినాయి ఈ 10 డేస్ త్రిబులర్ షూటింగ్ లో పాల్గొన్న తర్వాత ఈ ఫస్ట్ ఏది ఆగస్టు 1 నుంచి ఇంకా ఎపిసోడ్స్ షూటింగ్ జరుగుతున్నాయి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి జరుగుతున్నాయి అన్నమాట ఆ తర్వాత ఇంకొకటి అండి వీళ్ళు ఎపిసోడ్స్ ఎందుకంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎవరు మీలో కోటీశ్వర్లు అంటే ఆగస్ట్ 16 అంటే 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని టాక్ ప్రీతంగా నడుస్తోంది ఎవరు మీలో కోటీశ్వర్లు ఆగస్ట్ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఎక్కడ చూసినా నాకు తెలిసిన సమాచారం మేరకు అలా సమాచారం అందుతోంది సో ఒకటండి వేరే ఛానల్స్ గురించి నాకైతే తెలియదండి నాకు ఉన్న అప్డేట్ ప్రకారం నేను మీకు అందిస్తున్నాను ఓకే FFF కాల్స్ రాలేదు అంటే సెలెక్ట్ అవ్వకపోవచ్చు ఒకసారి మీరు కూడా అర్థం చేసుకుని ఇలా ప్రొడక్ట్ ద్వారా కూడా ట్రై చేయండి అంతేగాని దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు కొన్ని ఛానల్స్ పెట్టలేదంటే వాళ్ళ దగ్గర అప్డేట్ లేకపోవచ్చు చెప్పలేకపోవచ్చు ఓకే అలా చేయండి అండ్ ఇంకా రిప్లై ఇస్తూనే ఉంటాను కంపల్సరీగా
నేను ఎవరమేలో కోటీశ్వర్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మా ఛానల్ ద్వారా. బట్ ఒకటే అండి, ఎప్పుడైనా సరే వాళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టలేదు అనుకోవద్దండి. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మా ఛానల్లో వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది, అంత మించి ఏం లేదు. ఇంకోటి ఒకరు పెట్టారండి, రంజిత్ కుమార్ అంట. మేడం గ్రౌండ్ ఆడిషన్ జరిగినంత జూమ్ మీటింగ్లో ఆడిషన్ జరగలేదు, జస్ట్ 5-10 మినిట్స్ జరిగింది. అప్పుడు కూడా పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే, ఇంకా క్వశ్చన్స్ అడగలేదు. జూమ్ మీటింగ్లో గ్రౌండ్ ఆడిషన్స్ అడగలేదు జూమ్ మీటింగ్లో అని ఏవో పెట్టారండి. ఒకటండి, గ్రౌండ్ ఆడిషన్స్ అటు జరగలేదు అంటే అడ్రస్ అడిగారు కదా, వాళ్ళు టేక్ టైం తీసుకొని మిమ్మల్ని తర్వాత పిలుస్తారేమో. ఒకవేళ నేను చెప్పానుగా ఆ ప్రొడక్ట్ ద్వారా ట్రై చేయండి బ్రదర్, అంతేకాని అది రాలి ఇది రాలి అనుకోవద్దు. ట్రై చేయండి, ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇదన్నమాట కామెంట్స్ చాలా వస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఎవరు మీలో కోటీశ్వరులు ఆగస్టు 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడానికి, షో స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది తాజా సమాచారం. మరి ఆగస్టు 16వ తారీఖున స్టార్ట్ అవుతుందా లేదా అంటే కొంచెం టైం తీసుకుంటాము. అండ్ మా ఛానల్లో తెలుసుకొనే కంపల్సరీగా అప్డేట్స్ ఇస్తాం, తెలియని అప్డేట్స్ ఇవ్వం. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే టీవీ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తూనే ఉంటాను. ఆ యొక్క ప్రొడక్ట్ ద్వారా మీరు సెల్ఫీ దిగి పంపించండి, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారనే నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా. అండ్ ఒక చాలా మంది నాకు మెసేజ్ కూడా పెడుతున్నాను, చాలా మంది అడుగుతున్నారు ఇంకా వీడియోస్ చేయట్లేదు అని. అంటే కొంచెం దీనివల్ల టెక్నికల్ ఇష్యూల వల్ల కొంచెం టైం డిలే అవుతుంది, అంతకుంచి ఏం లేదు. సో ఎవరు మీలో కోటీశ్వరు నుంచి మా ఛానల్లో మేము ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం, కొంచెం ఒక 2-3 డేస్ డిలే కావచ్చు, అంతకుంచి ఏమి ఉండదు. థ్యాంక్ యూ, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసి. థ్యాంక్ యూ.